చైతన్య. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. April 29th ఎంట్రీ అయింది కదా? Yes ma'am. I know you went with the anthropology option. Yes ma'am. And first interview. టెన్షన్ పడ్డావా? ఎలా అనిపించింది? స్టార్టింగ్ లో ఆ నర్వస్నెస్ అయితే ఉంది మ్యామ్, అంటే ఆ ఎంటర్ అయ్యేంత వరకు నర్వస్నెస్ అయితే ఉంది. ఒకసారి బోర్డు లో వాళ్ళందరూ కొంచెం ఎంథూసియాస్టిక్ గా అనిపించేసరికి నేను కూడా ఓకే, వేర్ ఎక్స్పెక్టింగ్, అంటే వాళ్ళు కూడా మన నుంచి ఏం గ్రేట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అట్లీస్ట్ మనం పర్ఫామ్ చేయాలి. సో ఆ ఉద్దేశంతో ఇంకా లోపలికి కామ్ గా వెళ్ళి అందరికి ఫార్మాలిటీస్ అన్ని గుడ్ ఆఫ్టర్నూన్ చేసావు మ్యామ్. అంటే లేదు మ్యామ్, అంటే ఫస్ట్ ఇటుపక్క ఇటుపక్క సెంటర్ లో కూర్చుంటాను. సో ఫస్ట్ గుడ్ ఆఫ్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మ్యామ్, కో సార్ గుడ్ మార్నింగ్ మ్యామ్. ఏ బోర్డుకి వెళ్ళా? టీసీ అనంత్ మ్యామ్. టీసీ అనంత్. ఎంతమంది లేడీ మెంబర్స్ ఉన్నారు? ఒక లేడీ మెంబర్. ఒక లేడీ మెంబర్. ఓకే ఓకే. చైతన్య, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సీన్ చాలా కంపోజ్డ్ గా బ్యాలెన్స్డ్ గా ఆన్సర్స్ ఉండేవి. సో రియల్ గా ఇంటర్వ్యూ లెవెల్ అంతే కంపోజ్డ్ గా బ్యాలెన్స్డ్ గా వెళ్ళావా, లేకపోతే ఎల్లంగానే భయపడ్డావా, బ్లంట్ గా ఆన్సర్స్ చెప్పావా? లేదు మ్యామ్, అదే మీరు ఇచ్చిన ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో ఆ ఫీడ్బ్యాక్ తోనే ఇద్దాము, ఇంకా బెటర్ గా ఇద్దాం, ఇంకా బెటర్ గా ఇద్దాం, వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి మనం మనం ఇచ్చే ఆన్సర్స్ అన్నట్లు వెళ్ళాను. సో ఆయన అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నా వర్క్ ఎక్స్పీరియన్స్ మీద. సో అది నార్మల్ గా చెప్పేశాను. అంటే ఆయన అడిగింది ఏంటంటే ఏ కంపెనీ మీద, అంటే ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసావు అని అడిగాను. అయితే నేను అన్నాను ఐ హోల్డ్ నెదర్లాండ్స్ ప్రాజెక్ట్, సైబర్ సెక్యూరిటీ డొమైన్ మీద వర్క్ చేశాను అని చెప్తే. సో ఆయన కౌంటర్ క్వశ్చన్ ఏంటంటే, సో ఇండియాలో సైబర్ సెక్యూరిటీ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అని అడిగారు. సో నేను ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, సో అండ్ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐ మీన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కంట్రోల్ చేయడానికి, సర్టిన్ అని నేషనల్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కౌన్సిల్, సో ఇవన్నీ ఉన్నాయి, బట్ కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అంటే మనకి సరైన వర్క్ ఫోర్స్ లేదు, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ లేదు, మనకంటూ ఒక ఇండిజినస్ సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ లేదు. అంటే ఇప్పటికీ ఇంకా అవాస్ట్, బిట్ డిఫెండర్ ఇవే వాడతాం, ఇవన్నీ ఫారెన్, మనకంటూ ఏం లేదు. సో దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. సో ఇవన్నీ చేస్తే కనుక డెఫినెట్లీ మనం సైబర్ సెక్యూరిటీలో కొంచెం మాక్సిమం లెవెల్ ఉండొచ్చు అని చెప్పాను. తర్వాత చైర్మన్ గారు నన్ను హాబీ మీద అడిగారు, ట్రావెలింగ్ అన్నారు కదా. సో రీసెంట్ గా ఎక్కడికి వెళ్ళా అంటే గోకర్ణ ఒకటి చెప్పాను, తర్వాత వంజంగి అని చెప్పాను. దానికి వంజంగి కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా అనిపించి, సో వంజంగి అంటున్నావు కదా ఏంటి స్పెషాలిటీ, నేను ఒకవేళ అక్కడికి వెళ్ళాలంటే నాకు ఏం రికమెండ్ చేస్తావు? సో చెప్తాను, ఇక్కడ నుంచి మీకు దగ్గర సిటీ వైజాగ్ అక్కడ వరకు మీరు ఎలాగన్నా వెళ్ళొచ్చు, బై రోడ్, బై కార్, ఎలాగన్నా. దాని తర్వాత అక్కడ నుంచి మీరు పాడేరు నియరెస్ట్ రీజియన్, అక్కడ క్యాబ్స్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి, అక్కడ మీకు స్టే అంతా దొరుకుతుంది. అక్కడ జస్ట్ ఒక 5 kilometers దూరం. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే వంజంగి మీరు టాప్ పొజిషన్ కి వెళ్ళాలంటే కనుక చాలా క్లిఫ్ చాలా స్టీప్ గా ఉంటది అన్నాను. అంటే యూఆర్ సేయింగ్ దట్ ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీ వన్, అంటే ఐఎమ్ సారీ సార్, ఆ పాయింట్ మాత్రం అందరికి కాదు, బట్ ఇంకో పాయింట్ ఉంది, అక్కడ నుంచి కూడా మీరు ఆ వ్యూ చూడొచ్చు సార్. సో మీరు త్రూ క్యాబ్ బై స్పెషల్ రిక్వెస్ట్ మీరు క్యాబ్ తో ఆ పాయింట్ దాకా వెళ్ళొచ్చు. సో యూ కెన్ వ్యూ అని చెప్పారు. స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేశాను, గోల్డ్ మెడల్ వచ్చింది. సో ఆ క్వశ్చన్ నెక్స్ట్ లేడీ మెంబర్ అడిగారు అన్నమాట. అంటే నువ్వు డిస్కస్ త్రో గోల్డ్ మెడల్ అంటున్నావు కదా, సో నువ్వు నీ డిస్ట్రిక్ట్ లో గర్ల్స్ ని ఎలా ఎంకరేజ్ చేస్తావు స్పోర్ట్స్ తీసుకోవడం? అంటే చెప్పాను, అంటే కొంచెం త్రీ వేస్ లో చేస్తామా. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్సెసిబిలిటీ ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషన్ కాకుండా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి బయటకు వచ్చాక కూడా దానికి యాక్సెసిబిలిటీ ఉండదు. నా దగ్గర అదే ప్రాబ్లం. అంటే అడిగింది ఫస్ట్, నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నావా? అన్నాను లేదు మ్యామ్, నాకు అవైలబిలిటీ యాక్సెసిబిలిటీ లేదు. సో మెయిన్ అది ఒకటి ఫోకస్ చేస్తాను, తర్వాత లోకల్ లెవెల్లో కాంపిటీషన్ చేస్తాను, దాని తర్వాత మెయిన్ పేరెంట్స్, పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ మార్చాలి. సో వాళ్ళకి అవేర్నెస్ అంటే ఆమె అడిషనల్ గా యాడ్ చేసి ఎవరినన్నా తీసుకొస్తావా? ఆ ఎస్ మ్యామ్, లేడీస్ లో చాలా మంది ఉన్నారు, కలంప్రీత్ కౌర్, తర్వాత స్మృతి మందనా, వీళ్ళంతా ఉన్నారు. సో వీళ్ళంతా ఓకే. తర్వాత ఆమె అడిగిన క్వశ్చన్, ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకున్నావు కదా, సో ఆంథ్రోపాలజీ కొన్నిసార్లు లైఫ్ ని ఆంథ్రోపాలజికల్ వ్యూ లో చూడాలంటారు, నీ ఉద్దేశం ఏంటి, అంటే దాని ఉద్దేశం ఏంటని అడిగాను. అంటే చెప్తాను, ఆంథ్రోపాలజీ ఒక ఫేస్ వాల్యూ చూడదు,
మన చుట్టూ ఉండే బ్యాక్గ్రౌండ్, మన ఎన్వైరన్మెంట్, మనం పుట్టి పెరిగిన కల్చర్ అదంతా చూసి లైఫ్ ని ఎలా ఏంటి అనేది అండర్స్టాండ్ చేసుకోవటానికి ఉంటాను. సో అందుకే ఆంథ్రోపలాజికల్ వేలో చూడాలంటారు కొన్నిసార్లు. ఆ దాని మీద మనకి కల్చరల్ రిలేటివిజం అనేది వచ్చింది అని చెప్పాస్ ఆమె ఎడిషనల్ గా యాడ్ చేశారు. అంటే అవును, కొన్నిసార్లు లైఫ్ మనం జస్ట్ చూసిన దాన్ని బట్టి జస్టిఫై జడ్జ్ చేయకూడదు, అన్ని తెలుసుకునే జడ్జ్ చేయాలి అని చెప్పి. ఆమె ఒక మెంబర్ నేను నాలెడ్జ్ పవర్, మజిల్ పవర్, మనీ పవర్ దీని పేరు ఐ టేక్ ఏంటని అడిగారు. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు నీకు ఏమనిపించింది, దాన్ని క్యారెక్టర్ టెస్ట్ చేసినట్టు అనిపించింది? అంటే అంటే ఈచ్ త్రీ మీద నా ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి, అంటే ఆబ్వియస్లీ నా క్యారెక్టర్ ఎలా ఉంది, నేను దేనికి ప్రిఫరెన్స్ ఇస్తాను అని చెక్ చేస్తున్నాను. నేను అది చెప్పింది ఏంటంటే మనీ పవర్ వాల్యూ, దాని మనీ వాల్యూ మారేబట్టి పవర్ వాల్యూ కూడా మారిపోతుంది. మజిల్ పవర్, ఏదైనా అథారిటీ ఉన్నప్పుడు మజిల్ పవర్ కి పెద్దగా ఏమి యూజ్ ఉండదు. సో నాలెడ్జ్ పవర్, నాలెడ్జ్ పవర్ అనేది ఏంటంటే తరగదు, అవతలకి పంచిపెట్టచ్చు, మన నుంచి ఎవరు గ్రాప్ చేయరు, అంటే లాగేయలేరు. డెఫినెట్లీ నాలెడ్జ్ పవర్ ఇస్ ది గ్రేటెస్ట్ అని చెప్పి. తెలుగులో ఒక పాట ఉంది, దొంగల చేతికి దొరకంది, ఎంత ఎంత ఇచ్చినా తరగంది, అది కేవలం చదివే అని చెప్పి. వెరీ గుడ్, గుడ్ ఆన్సర్, గ్రేట్. అంటే నాకు ఆ టైంలో గుర్తొచ్చింది ఏంటంటే అది నారప్ప సినిమా లాస్ట్ లో అతను చెప్తారు, అంటే చదువు అనేది ఎవరు ఏదన్నా లాక్కోగలరు కానీ చదువు మాత్రం లాక్కోగలరు. సో అదే నేను అక్కడ నాలెడ్జ్ ఎవరు తీసుకోలేరు, మాతోనే ఉంటారు ఎప్పటికీ. సో వాళ్ళు కొంచెం ఓకే గ్రేట్ అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. యూపీఎస్సీ ఎక్స్ప్రెషన్ ఇవ్వరు. సో నేను విన్నాను ఇంటర్వ్యూలో కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పలేదు, దాన్ని ఎలా డీల్ చేసావు, ఏ విధంగా వాళ్ళకి రెస్పాండ్ అయ్యో నీకు తెలియని క్వశ్చన్ వచ్చినప్పుడు? అంటే ఆ అడిగిన పర్సన్ నాకు చాలా నియర్, అక్కడే ఉన్నారు. సో ఎంత దూరం, సో ఆయన డైరీ మీద అన్ని క్వశ్చన్స్ రాసుకున్నారు, నాకు అర్థమైంది. నేను అక్కడ చూసి ఆ క్వశ్చన్స్ రాసి అడుగుతున్నారు. సో ఆయన అడిగిన ఫస్ట్ క్వశ్చన్ నాకు ఇంటర్ ఎవరో కనిపెట్టారంట, ఆ ఇంటర్ కనిపెట్టినందుకు ఏదో వర్డ్ అన్నారంట, దాని మీద నీ ఒపీనియన్ ఏంటన్నారు. నాకేం తెలియదు, సరే నాకు తెలియదు. మళ్ళీ ఇంకో టెక్నికల్ క్వశ్చన్, ఆయన ఇంకా డీప్ ఎలక్ట్రికల్ క్వశ్చన్స్ లో వెళ్తారు. కంప్యూటర్ సైన్స్ ఆయన అంటే గేట్స్ గురించి వాటి గురించి అడుగుతున్నాను. సారీ సార్ 4 ఇయర్స్ అయిపోయింది, వీటి మీద నాకు అంత గ్రిప్ లేదు కూడా, ఐఎమ్ సారీ సార్ అన్న. సో తర్వాత ఆయన ఓకే అని చెప్పి ఒక 5 to 6 క్వశ్చన్స్ అడిగాక తెలిసిన ఒక 2 అటెంప్ట్ చెప్పాను అన్నమాట. లాస్ట్ లో ఓకే ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతాను, జనరల్ క్వశ్చన్ అడిగారు. సో అక్కడ ఆయన సాటిస్ఫై అన్నాను. అంటే ఫస్ట్ లోనే వాడటం అనేది కరెక్ట్ కాదు, అంటే ఆయన మళ్ళీ రిపీటెడ్ గా అవే క్వశ్చన్స్ వేస్తుంది, అంటే నేను ఎక్కడన్నా బ్రేక్ అవుతానేమో అని చూస్తున్నారు మళ్ళీ టెక్నికల్ అడిగి మళ్ళీ టెక్నికల్ చెప్పాను. విశాఖపట్నం కరెంట్ అఫైర్స్ అయితే అడిగారు మ్యామ్, ఒకటి ఆర్సిఇపి చెప్పాను. సో ఆయన ఫ్యాక్టర్స్ వల్ల ఇండియా జాయిన్ అవ్వలేదని ఆయన అడిగింది ఏంటంటే సరే జాయిన్ అవ్వకపోవటం కరెక్టా కాదా అన్నారు. ఇప్పుడున్న పొజిషన్ లో అది రైట్ డెసిషన్ గా, అంటే ఐ మీన్ రైట్ డెసిషన్, తర్వాత మనమంతా మన ఓన్ గా మన అంటే సెల్ఫ్ రిలయన్స్ అయ్యి అప్పుడు జాయిన్ అయితే మంచి చాలంటే ఆయన కౌంటర్ క్వశ్చన్ అడిగారు. అంటే ఇండియా మొత్తం సెల్ఫ్ రిలయంట్ అవ్వలేదు, ఖచ్చితంగా డిపెండెన్స్ అయితే ఉంటది, అప్పుడు ఎందుకు జాయిన్ అవ్వకూడదు ఆర్సిపి? అప్పుడు నేను చైనా బేస్ చేసుకుని చెప్పాను. సో ఆల్రెడీ మనకి ఇంకా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాం, చాలా బెనిఫిట్ జరిగింది ఆఫ్టర్ కరోనా తర్వాత. ఈ టైంలో మనం డెవలప్ అయ్యాక జాయిన్ అవటం బెటర్, లేదంటే మనం ఫ్లడ్ అయిపోతాం ఇంపోర్ట్స్ తో. సో అప్పుడు మళ్ళీ మనకి లోకల్ వాళ్ళకి సపోర్ట్ ఉండదు అన్నట్టు చెప్పాను. ఓకే అని ఇంకా అక్కడ ఆపేసి ఇంకొక ఆయన ఏమో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద అడిగారు. సో ఒక దాని గురించి నీకు ఏమేమి తెలుసు, కొన్ని ప్రొవిజన్స్ చెప్పాను. సో ఒక 3 డిఫరెంట్ డొమైన్స్ లో చెప్పాను, టీచర్స్, రీసెర్చ్, మల్టిపుల్ డిగ్రీ ఆప్షన్స్. సో అక్కడతో అయిపోయింది. ఒక ఆయన మాత్రం నా స్పోర్ట్స్ మీద ఇంకొంచెం డీప్ గా డిక్ చేశారు,
డిస్కస్ త్రోకి ఏ ఫిజిక్స్ ఉంటుంది అంటే నేను ప్రొజెక్టైల్ మోషన్ అని చెప్పాను. అండ్ ఇంకా సెకండరీ పొజిషన్ అని ఉంటుంది, ఇంకా చాలా టెక్నికల్ టర్మ్స్ అన్ని వాడు ప్రొఫెసర్ ఐ డోంట్ నో మచ్ అబౌట్ అని చెప్పాను. ఓకే ఓరల్ తేజ, ఓరల్ గా మొత్తం ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నా కదా, సిమిస్ ప్రిపరేషన్ మొత్తం ప్రిపేర్ అయ్యేటప్పుడు నీకు ఏమనిపించింది? ఎప్పుడన్నా సెల్ఫ్ డౌట్ వచ్చిందా నేను తీసుకెళ్ళగలను దీని ముందుకి, లేకపోతే నువ్వు చాలా బ్యాలెన్స్డ్ ఉంటావు, నాకు తెలిసి వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాలెన్స్డ్ పర్సన్స్, అవునా కాదా? అంటే కల్పిస్తావారా నిజంగా ఎమోషనల్ బ్యాలెన్స్డ్ ఉంటావు? ఇప్పుడు భయం వేస్తుందా ఎందుకు నేను సంవత్సరాలు దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాను టైం, అంటే ఎవ్రీ అటెంప్ట్ ఇచ్చిన తర్వాత వాట్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్ అనే క్వశ్చన్ వచ్చింది మనం ఖచ్చితంగా వచ్చింది. నేను నమ్మేది ఏంటంటే వన్స్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్, ఫర్దర్ గా మనం ఏం చేయాలి అంటే స్పీకింగ్ వన్ డే మనం ఇప్పుడు ఒకవేళ నేను రిజల్ట్ వచ్చింది లెట్స్ సే పోయింది అనుకోండి, ఆ వన్ డే కొంచెం డిప్రెషన్ ఉంటది, అంటే అరే ఇంత వన్ ఇయర్ కష్టపడి వచ్చాము మళ్ళీ కూర్చోవాలి తప్పదు ఇంకా మైండ్ లో అనుకుంటాం అయిపోయింది రిజల్ట్ అయిపోయింది ఇప్పుడు దీని ద్వారా నెక్స్ట్ ప్రిపరేషన్ ఎఫెక్ట్ అవ్వదు. ఆ రోజు నాకు బాగా ఇష్టమైంది తింటాం ఫుడ్ బిర్యానీ సంథింగ్ బయటకు వెళ్ళిపోయి ఏ తినాలనిపిస్తే తినేస్తుంటాను. ఆనందకు ఏరిస్తే మళ్ళీ మనకు రిజల్ట్ రాదు, కష్టపడుతున్నా ముందుకు తీసుకెళ్ళాలి. అసలు నీకంటే ఎక్కువ వరి అవుతుంది గురించి క్షణక్షణం అదే కదా పాత్ర లైఫ్ అంటే సపోర్టింగ్ గా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేశారు మమ్మల్ని. ఇప్పటికీ నేను ఇంకా ఏదో ఇక్కడ ప్రశాంతంగా ఏ వర్క్ చేయకుండా చదువుతున్నాను అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్, అందులో మదర్ ఇంకా సపోర్ట్. మదర్ సపోర్ట్ కొంచెం కొన్ని కొన్నిసార్లు చాలా హై అయిపోయేది అనమాట, వీడియోస్ పెట్టి అరే ఇలా చెప్పు మమ్మీయే చెప్పేది, నాకే కనుక అవకాశం ఉంటే నేనే రాస్తాను నువ్వు కూర్చో. సో ఆమె ఎక్కువ సపోర్ట్. మోటివేషన్ మనలో నుంచే రావాలి మమ్మీ నేను నమ్మేది. అంటే బెస్ట్ థింగ్ యూపీఎస్సి ప్రిపరేషన్ ఏంటంటే ఎగ్జామ్ చాలా వరకు నాకు ఫ్లాలెస్ గా అనిపించింది, ఎందుకంటే మనల్ని కరెక్ట్ గా టెస్ట్ చేస్తుంది. అంటే బీటెక్ లో నేను ఎక్స్పీరియన్స్ చేశాను, అంటే బీటెక్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. జేఎన్టీయూ విజయనగరం, సో మా ఫస్ట్ ఇయర్ లో మేము ఏ ఆన్సర్ రాసిన 5 మార్క్స్ క్వశ్చన్ కి ఖచ్చితంగా 3 మార్క్స్ అయితే పడిపోతాయి. ఇక్కడ అలా కాదు అని నా ఫస్ట్ మెయిన్స్ లో నాకు అర్థమైంది ఏది పడితే రాయలేదు, వాడు అడిగిన దానికి రాయలేదు. సో అక్కడికి ఇక్కడ కంపేర్ చేసినా కానీ నాకు ఇది కొంచెం ఓకే కరెక్ట్ గా టెస్ట్ చేస్తున్నా. సో దాని బట్టి దాని ప్రకారం మనం చదవాలి. అంటే మార్క్ అంటే ఈ ఎగ్జామ్ సైకిల్ మనం ఒకసారి ప్రిలిమ్స్ పోయింది అనుకోండి 1 ఇయర్ కూర్చోవాలి, ఇంటర్వ్యూ పోయినా మళ్ళీ ఎక్స్పీరియన్స్ మొత్తం కూర్చోవాలి. అంటే నేనేమనుకుంటా అంటే ప్రిలిమ్స్ వరకు ఒక 1 ఇయర్ లో 2 టైమ్స్ కండక్ట్ చేసేవాడు. చాలా పెద్ద సజెషన్. అంటే తెలుసా నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు యూపీఎస్సీ నువ్వు చెప్పేది ఏమైనా ఉందా అని అడిగాను. నేను ఏం చెప్పాను, మీరు రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత కరెక్ట్ గా 10-15 రోజులు మళ్ళీ ప్రిలిమ్స్ పడుతున్నారు, క్యాండిడేట్ తప్పుకోవడానికి కూడా టైం ఉండట్లేదు, కనీసం 1 మంత్ మీ ప్రాసెస్ అయ్యేది చూడండి, అట్లీస్ట్ 1 మంత్ లేచి తర్వాత చదువుకొని మొదలు పెట్టండి. ఓకే అన్న 15 సంవత్సరాలు అయిన దూరం అది మాత్రం ఇంప్రూవ్మెంట్ చేయలేదు. సో ఈ సైకిల్ అనేది మనకు ఒక ఎడిక్షన్. యూపీఎస్సీ నుంచి బయటకు రావడం
బయటకు వస్తే మనం బతుకుతాం లేదు అని తెలియదు. పర్స్పెక్టివ్ అర్థం చేసుకోవాలి. చైతన్య ఏంటంటే మళ్ళీ మొత్తం చదవాల్సి వస్తున్నాం. ఆ 1 ఇయర్ ప్రిపరేషన్ లో మాకు ఏదైతే ప్రిలిమ్స్ అవసరమో మనకు వచ్చేస్తుంది. మళ్ళీ ఇయర్ మొత్తం చదవాలంటే అంటే చదివాం కదా ఇప్పుడు రివిజన్ కింద టైం ఎందుకు ఆ ఫీలింగ్ ఒకటి వచ్చింది. ఏంటంటే ప్రిలిమ్స్ వరకు 2 టైమ్స్ ఇన్ ఇయర్ నలంద విద్యానికేతన్ విజయవాడ, తర్వాత ఇంటర్ వచ్చేసి విజయవాడలో మ్యామ్ ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. అంటే అప్పుడే కొత్తగా పెట్టారు సో లాగటం స్టార్ట్ చేశారు టాలెంటెడ్ కాదు అంటే కొత్తగా పెట్టారు కదా సో టీచర్స్ ని కూడా లాగేశారు వాళ్ళు. చైతన్య నారాయణ దాంట్లో చేసే వాళ్ళు కూడా లాగేశారు. ఇంకా మా మమ్మీ ఎన్ఆర్ఐ అంటే వెళ్ళు అప్పుడు దానికి ఏం సరికి అంటే చెన్నైలో లివింగ్ అంటే కొద్ది కష్టమే. మనకి వచ్చిన వెంటనే దగ్గర దగ్గర ఒక 12,000-13,000 దాకా ఈ రెంట్లు అని అవని ఇవని కాన్ఫిడెన్స్ అయితే ఉంది మ్యామ్ బట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోవట్లేదు. థ్యాంక్ యూ.